పెమసాని చంద్రశేఖర్ కు బ్రహ్మరథం పడుతున్నారు గుంటూరు ప్రజలు. ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలిసి హర్షిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పెమసాని ఇంటికి వెళ్లి మద్దతు తెలియజేస్తున్నారు. ఇన్ని రోజులు పెమసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉన్నప్పటికీ గుంటూరులో పేదల కష్టాలు తీర్చుతూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనస్సులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. గత 20 ఏళ్లుగా పెమసాని కుటుంబం గుంటూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కులం, మతం అనే తారతమ్యాలు లేకుండా సొంత నిధులతో మంచి పనులు చేస్తోంది. ఇప్పుడు గుంటూరు ప్రజలకు మరింత సేవ చేయాలని, అరాచకపు పాలనను పారద్రోలాలని పెమసాని చంద్రశేఖర్ ముందుకొచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గుంటూరులో పెమసాని చంద్రశేఖర్ కున్న బలం, బలగం చూసి తెలుగుదేశం పార్టీ ఆయన ఎంపీగా పోటీ చేయించాలి అని నిర్ణయించింది. దీంతో గుంటూరు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ చంద్రశేఖర్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. 5 ఏళ్ల వైసీపీ అరాచకపు పాలనను అంతమొందించేందుకు పార్టీ క్యాడర్ను చంద్రశేఖర్ సంసిద్ధం చేస్తున్నారు. గుంటూరు ప్రజల కష్టాలు తీర్చేందుకు పెమ్మసాని ఇప్పటికే ఎంతో చేశారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి కోసం పనిచేశారు. రాజకీయాల్లో లేనప్పుడే ప్రజల కోసం అంత చేసిన పెమ్మసాని ఇప్పుడు మరింత అభివృద్ధి చేస్తామని, ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. అయితే ఎక్కడో అమెరికాలో ఉండి ఇన్ని రోజులు తమ కోసం ఎంతో చేసిన నాయకుడు ఇప్పుడు తమ కోసం తమ వద్దకే రావడంతో గుంటూరు ప్రజలు హర్షిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు జై కొడుతున్నారు. మీ చేతిలోనే సెల్ ఫోన్ ఉంది, మీరు సెర్చ్ చేసుకోండి, మీ అంతట మీరుగా ఒక జ్ఞానం పెంచుకోండి. మీరు ఓటు వేసేటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశానో కాకుండా, మీ అంతట మీరుగా జ్ఞానం పెంచుకొని మంచి వ్యక్తుల్ని ఓటు వేయించుకుంటే మీకు సమాజం ముందుకు వెళుతుంది. కాబట్టి మీరు ఏది అనుకున్నా కూడా సాధించగలిగిన వ్యక్తులు మీ అందరికీ. నేను మళ్ళీ మళ్ళీ వస్తాను, ఇట్లాంటి స్టార్టప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సమాజ అభివృద్ధికి. కాబట్టి నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటాను. మీరు ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో, కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో, వాళ్ళందరికీ నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. రోజు రోజుకు గుంటూరులో పెమసాని చంద్రశేఖర్ బలం, బలగం రెట్టింపవుతున్నాయి. ఎంతలా అంటే, గుంటూరులో పెమసాని దెబ్బకు వైసీపీ పునాదులే కుదేలవుతున్నాయి. పెమసాని చంద్రశేఖర్ ముందు వైసీపీ నేతలు నిలవలేకపోతున్నారు. ఆయన్ను దెబ్బగొట్టేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వాటన్నింటినీ లెక్క చేయకుండా పెమసాని దూసుకెళ్తున్నారు. గుంటూరులో ఆయన బలం, బలగం, ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి పెమసాని చంద్రశేఖర్ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు విశ్లేషకులు.